చాలామంది అడుగుతున్నారండి, అక్క మీరు స్టార్టింగ్లో 3-in-1 ఫూట్ గురించి చెప్పారు కదా, మళ్ళీ అవి తీసేసి నార్మల్ ఫూట్ ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. అయితే నేను ఒక 2 డేస్ అయితే అబ్జర్వ్ చేశానండి నార్మల్ ఫుడ్కి, అదేవిధంగా మనకి జాక్ మిషన్తో వచ్చిన పాదానికి ఉన్న డిఫరెన్స్. సో మనకి ఏం వచ్చినాయంటే, ఇది 3-in-1 ఫూట్ అనేది నేను సపరేట్గా తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి 250 ఎంతో ఉందనుకున్నా, నాకు ఎంతగా గుర్తులేదు. వెనకాల ఇది ఇలా వస్తుందన్నమాట మనకి జాక్ మిషన్ కొన్నప్పుడు, అంటే ఇక్కడ షార్ప్గా ఉంటుంది, దారం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నాకు అడ్డుగా ఉందని చెప్పేసి తీసేసాను, ఎందుకంటే పక్కనే చిన్న కట్టర్ పెట్టుకున్నాను ఇలాంటిది, సో ఇది యూజ్ అవుతుంది కదని చెప్పేసి అది తీసేసాను. నాకు అడ్డుగా అనిపించింది, అలవాటు లేక అనుకుంటా నాకు అంత ఇబ్బందిగా ఉందని చెప్పి తీసేసాను. తర్వాత ఇక్కడ మనం ఫాస్ట్గా కుట్టినప్పుడు సూదిలోకి మన ఫింగర్ పడకుండా ఉండటానికి మనకి జాక్ మిషన్తో పాటు ఇస్తారనమాట ఇది. అయితే నాకు దారం ఎక్కించేటప్పుడు ఇబ్బందిగా ఉంది, చాలా టైం పట్టేస్తుంది అనమాట, అందుకని దాన్ని కూడా తీసి పక్కన పెట్టాను. కొంచెం ఫింగర్ అనేది దూరంగా పెట్టుకుని కుట్టడం మొదలు పెట్టాను, అదే అలవాటైపోయింది. అయితే 3-in-1 ఫుడ్ తోటి కుట్టేటప్పుడు ఏమైందంటే, నార్మల్ మిషన్కున్న ఎలాగైతే పాదం ఉంటుందో అలాగే వచ్చిందనమాట. అంటే ఒక 2 డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత, ఎప్పటి నుంచి చెప్దామనుకుంటున్నాను మీకు, నాకు అసలు ఆ టైం ఉండక చెప్పలేదు. ఇలా ఇన్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా మనకి జాక్ మిషన్ పాదంతో కుట్టేటప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి, ఇన్ని ఫోల్డింగ్ చేసినా, మీరు ఎంత పెద్ద ఫోల్డింగ్ చేసినా కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది. అదే నేను 3-in-1 ఫుడ్ పెట్టి కుట్టినప్పుడు మాత్రం ఆగిపోతుంది, అక్కడక్కడ ఆగిపోతుంది, ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ఇంత చేంజ్ వచ్చిందని నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. అప్పుడు నాకు పెద్ద మిషన్ కూడా అలాగే ఆగిపోయేదండి, ఎందుకంటే అంత స్టామినా లేదని అనమాట. కానీ ఈ పాదానికి ఉంది, ఇప్పుడు ఇది పెట్టేస్తే అక్కడ ఆగిపోతుంది, ముందుకు వెళ్ళదు అనమాట. ఆగిపోయి అక్కడక్కడే మళ్ళీ నేను పాదాన్ని పైకెత్తి ముందుకు జరపాల్సి వచ్చేది. తర్వాత నాకు 1 డే తర్వాత అర్థమైంది అనమాట, ఓకే మనకి పాదంలో డిఫరెన్స్ ఉంది ఉన్నట్టుంది, అందుకనే రాలేదని తీసేసి ఇంకా పక్కన తీసేసాను. నా కూడా సింగిల్ పాదంతో మనకి అంతగా నేను యూజ్ చేయను కదా, మీకు కూడా అందరికీ తెలుసు కదా, నేను పైపింగ్ అనేది నార్మల్ పాదంతో ఎక్కువ వేస్తాను. ఎప్పుడైనా ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చినప్పుడు మాత్రమే సింగిల్ పాదాన్ని వాడతాను కదా. నాకు ఇంకా ఈ 3-in-1 ఫుట్ అనేది వేస్ట్ అనిపించింది అనమాట, నాకు కుట్టేటప్పుడు అంత స్మూత్గా వెళ్ళట్లేదు అనిపించింది, నార్మల్ మిషన్ లాగే అనిపించింది. ఇంకా తీసేసానండి. ఆ తర్వాత నేను ఈ మిషన్కి దీంతో వచ్చిన పాదాన్ని ఫిక్స్ చేశాను అనమాట. సో నాకైతే అలా అనిపించింది, ఎంత కన్వీనియంట్గా అయితే అనిపించలేదు. నేను అంతకంటే ముందు నెల రోజుల నుంచి ఈ మిషన్ మీద కుట్టాను, ఆ తర్వాత 2 రోజులు నాకు డిఫరెన్స్ అనేది కనిపించింది. సో అప్పటి నుంచి అయితే తీసేసానండి. ఇదండి ఈరోజు స్టోరీ అనమాట, ఎందుకు నేను మళ్ళీ నార్మల్ పాదం పెట్టి కుట్టానని చాలామంది అడుగుతున్నారు. నేనే చెప్పాను కదా బాగుందని, ఫస్ట్ రోజు బాగానే ఉంది, 2 రోజులు నాకు రిజల్ట్ అనేది తెలిసిందనమాట, అంత స్మూత్గా ముందుకు వెళ్ళట్లేదు. ఎత్తు వచ్చినప్పుడు ఆగిపోతుంది, లావుగా ఉన్నప్పుడు ఆగిపోతుంది, పాదాన్ని పైకెత్తి ముందుకు తొయ్యాల్సి వచ్చింది. మళ్ళీ పైపింగ్ కూడా అంత ఇదిగా ఏం రావట్లేదు లేండి, నాకైతే నచ్చలేదు, మరి పక్కన పెట్టేశాను. మీకు కూడా చూడండి ఒకసారి, సరేనా?